పాకిస్తాన్ సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో నూతన చీఫ్ గా నదీం అంజుమ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైజ్ హమీద్ ను పెషావర్ కోర్ కమాండర్ గా నియమించింది. మాజీ చీఫ్ హమీద్ 2019 జూన్ 16న ఐఎస్ఐ చీఫ్ ఈ పదవిలోకి వచ్చారు. అంతకుముందు ఐఎస్ఐలో అంతర్గత భద్రతా అధిపతిగా పనిచేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వాకు సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్న హమీద్ అనేక బాహ్య అంతర్గత భద్రతా సవాళ్ల నడుమ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం విషయంలో హమీద్ ప్రధాన పాత్ర పోషించారు.